నమస్కారం అండి. ఈరోజు భరతమాత అన్నల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీ కె గోపాలకృష్ణ గారు, శ్రీమతి పుష్ప గారు, మీ కుటుంబ సభ్యులు అన్నదాత వివరిస్తున్న ధన్యవాదాలు అండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టశోధం వదిలాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం అంటే మానవ సేవే మానవసేవ లక్ష్యంగా 65 మంది నిరాశ యోధుల ఆకలి తీర్చడానికి శ్రీ కె గోపాలకృష్ణ గారి, శ్రీమతి పుష్ప గారి కుమారుడు శ్రీ పవన్ కుమార్ గారి జన్మదిన శుభ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ పవన్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే కోటి కాంతల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూనెలు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, విష్యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పవన్ కుమార్ గారు. అలాగే మా భరతమాత అన్నదాన ఉద్దేశం తరఫున మీ కుటుంబ సభ్యుల తరఫున కూడా మీకు జన్మదిన శుభాకాంక్షలు పవన్ కుమార్ గారు. అలాగే మీరు ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అధిరోహించే శక్తి ఆ భగవంతు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటికైన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతం ప్రసాదించమని దేవుని వేడుతూ హ్యాపీ బర్త్డే టు. అలాగే మా భరతమాత ఆశ్రమ తరఫున కూడా మీకు విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ గారు, హ్యాపీ బర్త్డే టు యూ, గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. పవన్ కుమార్ గారు హ్యాపీ బర్త్డే టు యూ. అలాగే శ్రీ కె గోపాలకృష్ణ గారికి, శ్రీమతి పుష్ప గారికి, శ్రీ భరత్ గారికి, శ్రీ ప్రసాద్ గారికి, శ్రీమతి పూర్ణిమ గారికి, శ్రీ పవన్ కుమార్ గారికి, శ్రీమతి కృష్ణప్రియ గారికి, చిరంజీవి రీషాన్కి, మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మహానుభవ. మీరు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టశోధం వదిలాలని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటితరైన ఆయుర ఆరోగ్య అలాగే భావన గారికి విషిక గారి ఓకే త్రీ త్రీ త్రిషిక అలాగే భావన గారికి త్రిషిక గారికి కూడా దీర్ఘాయుష్ మహానుభవ. మీరు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టశోధం వదిలాలని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడతరైన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతను ప్రసన్నం దేవుని వేడుతూ దీర్ఘాయుష్ మహానుభవ. అలాగే శ్రీమతి పుష్ప గారికి, కృష్ణప్రియ గారికి, పూర్ణిమ గారికి, భావన శ్రీ కె గోపాలకృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ సాయిబాబా దీవెనలు ఎల్లప్పుడు కోరుకుంటూ, అలాగే మా ఆశ్రమంలో ఉన్న 65 మంది అబాకిల ఆశీస్సు కూడా మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడు ఉన్నాను మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వేరుస్తున్న మా తల్లిలాంటి పెండేశ్వర గారికి మరియు పుష్పలీలమ్మ గారికి పాదవందనం చేస్తూ ఇక్కడ 365 రోజులు నిత్యానందం జరగాలని ఒక కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తను అందరూ వెళ్ళమందని చెప్పిస్తున్న పెండేశ్వర గారు మరియు పుష్పలీలమ్మ గారి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అశీర్వాదం వదిలేయాలని కోరుకుంటూ పెండేశ్వర గారు మరియు పుష్పలీలమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదాయి వందనం. అలాగే ఈరోజు శ్రీ కె గోపాలకృష్ణ గారు, శ్రీమతి పుష్ప గారు, మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నదానం చేసిన వంటకాలు ఫ్రూట్స్ అరటి పండ్లు, స్వీట్ జిలేబీ, అలాగే పాపడు, అలాగే రైసు, వంకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అయ్యాక ఆడ కాదు ఈ కొంచారు బాబు.